అందరికీ నమస్కారం. వెల్కమ్ టైకన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, మామూలుగా అయితే ఇది అంటే ముఖ్యమంత్రి గారు తెలియకుండా ఏం జరగకూడదు ఇక్కడ రాష్ట్రంలో పాలన అంటూ. అంటే ఈ ముఖ్యమంత్రి గారికి కేవలం సాక్షి ఛానల్ చూపించి మిగతాది ఏవి కనబడకుండా చేస్తున్నట్టు అనుకోవచ్చా? ఎందుకంటే నిన్న గేటు, అసలు ఆయనకి గేట్ అంటూ ఒకటి ఉంటుందనేసి, అంటే కుప్పం గాదర్ ఇది హంద్రీ నివాలో కుప్పంకి నీళ్ళు తీసుకురావాలి, ఇట్లా గేట్లు ఉండాలనేసి ఒక గేట్ తో కుప్పంకి నీళ్లు పంపించవచ్చు అనేసి, తర్వాత అది అలాగే పర్మనెంట్ అనేసి అనుకుంటున్నారా? లేదంటే ఎలా, అసలు ఇదంతా సాక్షి రాదు కదా మనం చేసే ఈ న్యూస్లన్నీ కానీ, లేదంటే ఏబిఎన్లో చూపించినవి కానీ, గేట్లు తీసుకెళ్ళినవి, ఇవన్నీ ఏంటి? ఇది నిజంగానే ఆయన తెలిసి జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా? మీ విశ్లేషణ చెప్పండి సార్. ఇప్పుడు ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, కుప్పం నియోజకవర్గానికి నీళ్లు పారించడానికి కావాల్సిన పూర్తి స్థాయి ఏర్పాట్లు ప్రభుత్వం వైపు నుంచి జరగలేదు. ఎందుకంటే అసల్లో ఈ సంవత్సరం శ్రీశైలంలో వాటర్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది, కృష్ణానది ఇన్ఫ్లుయెన్సెస్ చాలా తక్కువ ఈ సంవత్సరం. అటువంటి సందర్భంలో ఎన్నికల ముందు కుప్పం నియోజకవర్గానికి మేము నీళ్లు అందించాము అని చెప్పని దాన్ని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకోవటం కోసం ప్రభుత్వం సృష్టించిన హంగామా ఇది. మీరు గతంలో గమనించుకుంటే ఒక 15 రోజుల క్రితం అనంతపూర్ జిల్లా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా నియోజకవర్గానికి రావాల్సిన నీళ్లను కూడా బలవంతాన చిత్తూరు జిల్లాకి తరలించుకెళ్తున్నారు అని చెప్పని. ఎందుకు అని అంటే, ఆ నీళ్లని కుప్పం నియోజకవర్గానికి మేము ఇచ్చాము అని చెప్పని చూపించుకునే ప్రాసెస్ లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గానికి కూడా మేమే నీళ్లు ఇచ్చాము అని చెప్పని. చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గానికి ఏంటి, రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలకి పాలకులే నీళ్లు ఇవ్వాలి, మీ బాధ్యత అది. మేము ఆ విధమైన డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తామని చెప్పని ప్రజల్ని నమ్మబలికి మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకుడిగా మీరు 5 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గాన్ని వివక్షకు గురి చేసి ఆ పనులు ఇప్పటిదాకా పూర్తి చేయకపోవడమే ఒక తప్పు. వాస్తవంగా 87% ఆ బ్రాంచ్ కెనాల్కి సంబంధించిన పనులు మొత్తం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పూర్తయిపోయినాయి. అసలు మీరు 57 నెలల పాటు ఆ మిగిలిన 13% పనులు పూర్తి చేయడానికి ఇంత కాలయాపన ఎందుకు చేశారు? ఇవాళ నిన్న జరిపించిన ఈ హంగామా చూస్తే, చంద్రబాబు నాయుడు గారు టెంపరీ రాజధాని కట్టాడు, టెంపరీ భవనాలు కట్టాడు అని చెప్పని నిత్యం ఆయన మీద దుమ్మెత్తి పోశారు. ఇవాళ మీరు చేసిన టెంపరీ ఏర్పాట్లు చూసి కుప్ప నియోజకవర్గం కాదు, రాష్ట్రం నవ్వుకుంటుంది, రాయలసీమ నవ్వుకుంటుంది. 52 స్థానాలు ఉన్న రాయలసీమలో 49 స్థానాలు మీకు కట్టబెడితే ఏ నమ్మకంతో ఆ రోజు రాయలసీమ ప్రజలు మీ వెనక నడిచారు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇద్దరు రాయలసీమ వాసులు అయినా కూడా రాయలసీమ మిమ్మల్ని ఓన్ చేసుకుంది, మీరు రాయలసీమ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చగలిగిన నాయకుడిగా గుర్తించారు, గౌరవించారు, గెలిపించారు మిమ్మల్ని. కానీ ఇవాళ పాలకుడిగా మీ పరిపాలన దక్షత ఏంటి? మీరు ఎంత సమర్థంగా రాయలసీమ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగారు అని చెప్పని, ఆ నమ్మకం వమ్ము చేయకుండా మీరు ఆ ప్రజల మనోభావాలు మళ్ళీ మీకు అనుకూలంగా మలుచుకోగలిగారని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో రాయలసీమ ప్రాంతానికి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీ పాలనా హయాంలో కేవలం 2,000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టిన ఒక అసమర్థ పాలకుడిగా ఇప్పటికే రాయలసీమ ప్రజల చేతిలో మీరు అంటే వాళ్ళు ఒక నిస్సప్రాయానికి వచ్చేసారు. మిమ్మల్ని కాదు ఎంచుకోవాల్సింది, ఆ రోజే ఒక చారిత్రక తప్పు చేశామన్న భావనలో రాయలసీమ ప్రజలు ఉన్నారు. నిజంగా ఎన్నికల కోసం అని చెప్పని అంటే, కేవలం 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి 57 నెలల పాటు కాలాతీతం చేసి అది కుప్ప నియోజకవర్గం గత 7 సార్లుగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తున్నారు అని చెప్పని ఏకైక కక్షపూరిత విధానంతో ఆ ప్రయోజనాలు రాయలసీమ రైతాంగానికి కుప్ప నియోజకవర్గ ప్రజలకు దక్కకూడదు అని చెప్పని 57 నెలల పాటు కాలయాపన చేసి ఇవాళ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఈ విధమైన డ్రామా క్రియేట్ చేశారనేది అర్థం చేసుకోలేనంత అమాయకత్వంలో కుప్పం ప్రజలు లేరు. అసలు అసలు అభివృద్ధి అంటే ఏంటి, ప్రజల పట్ల అంకిత భావంతో ఉండే నాయకుడు అంటే ఎవరు, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచగలిగిన నాయకుడు ఎవరు అనేది వాళ్ళకి ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారితో 35 సంవత్సరాల అనుబంధం ఉంది. ఆయన ప్రచారానికి వెళ్లకుండా కూడా 50 వేలు 60 వేలు మెజార్టీతో ఆయన గెలిపిస్తున్న ప్రజలకి అసలు అసలు నాయకుడిని వాళ్ళు చూస్తున్నారు. అటువంటి సందర్భంలో ఇవాళ మీలాంటి ఈ నకిలీ ప్రదర్శనలు ఒక రకంగా మనం చూస్తూ ఉంటాం. మన అంటే మనందరం పట్టణాల్లో సర్కస్ డేరాలను చూసేవాళ్ళం. ఆ సర్కస్ డేరా ఏంటంటే, ఏ ప్రాంతంలో అయితే సర్కస్ ప్రదర్శించాలో వాళ్ళ ఒక పెద్ద డేరా, ఆ దానికి సంబంధించిన సరంజామా మొత్తాన్ని కూడా లారీలో ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొచ్చి అక్కడ
కొన్ని నెలల పాటు ఆ క్యాంప్ వేసుకొని వాళ్ళ ప్రదర్శనలు ఇచ్చి మళ్ళీ ఇంకొక ప్రాంతానికి మళ్ళీ ఇవన్నీ పీకేసుకొని మళ్ళీ లారీలకు ఎత్తుకొని వెళ్ళిపోతారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి సభలు జరుగుతున్నప్పుడు ఇవాళ బ్యారికేడ్లు, పరదాలు, షట్టర్లు క్లోజ్ చేయించడం, అంటే ఆయన పర్యటించే ప్రాంతాల్లో షాపులు ఓపెన్ చేయకుండా అక్కడ స్కూళ్ళన్నిటికి సెలవులు ఇచ్చి ఆ స్కూళ్ళు కాలేజీల బస్సులన్నీ స్వాధీనం చేసుకోవటం, బలవంతాన ప్రజలను తరలించడం, ఇది ఒక ప్రహసనంగా మారిపోయింది. దానికి తోడు నిన్న జరిగిన కుప్పం బ్రాంచ్ కెనాలు ఆ షట్టర్లు ఏర్పాటు చేసి నీళ్లు నిల్వ చేసి సీఎం గారి ప్రోగ్రాం అయిపోగానే ఆ షట్టర్లు పీకొని లారీకి ఎత్తుకొని వెళ్ళిపోయారు అని అంటే ఎంత అవమానకరమైన పరిస్థితి. ఎవరిని మభ్యపెట్టడానికి? ప్రజల అమాయకుల, రాష్ట్రం అమాయకుల, కుప్పం ప్రజల్ని అంతగా మభ్యపెట్టి మీరు ఒక సభ నిర్వహణ ద్వారా మీరు ఒక ఆర్భాటపు ప్రసంగాలు ఇస్తే వాస్తవాన్ని ఏంటో రియలైజ్ అవ్వలేనంతటి అమాయకత్వం వాళ్ళ ప్రజలు ఉన్నారా? 2019 ఎన్నికలకు ముందు మీరు చేసిన ఏ మాయమాటలైనా, ఏ ఉపన్యాసాలైనా, ఏ ప్రసంగాలైనా ప్రజలు నమ్మారు, విశ్వసించారు. కానీ ఇవాళ మీ పాలనా తీరు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్న దగ్గర, మీ పాలనా దక్షత ఏంటి, తమ జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపించింది అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్న దగ్గర, ఇంకా ఇప్పుడు కూడా మేము ఏమార్చగలము, మభ్యపెట్టగలము అని చెప్పని అనుకుంటే ప్రజలు ఏమార్చడానికి సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మీరు నవ్వులు పాలవటం కాదు, ఇటువంటి పాలకుడుక ఒక ఛాన్స్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని చెప్పని ప్రజలు కూడా వంక కూడా చూసి పక్క రాష్ట్రాలు కూడా నవ్వుకుంటా ఉన్నాయి. ఇప్పటికే 3 రాజధానులని, 5 5 ఉప ముఖ్యమంత్రులు అని చెప్పని, 6 ప్యాలెస్లు అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నవ్వులు పాలవుతున్న మీరు ఈ మరొకసారి ఈ ప్రహసనంతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నియోజకవర్గంలో మీరు సృష్టించిన ఈ హంగామాతోటి మీరు చేసుకుంటున్న ఆర్కిస్ట్రేటెడ్ ప్రచారం, ఆ ప్రచారంలో ఉన్న డొల్లత్తనాన్ని ఇవాళ మీకు మీరే తేడదల్లం చేసుకున్నట్టు అయింది. ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్టు ఇది ఒక సినిమా సెట్టింగ్ లాగే ఉంది. ఆయనకి ఎలాగ సెట్టింగ్స్ అలవాటు లాగా ఉంది. పండుగలప్పుడు సంక్రాంతి సందర్భంగా ఆ తాడేపల్లి ప్యాలెస్ లో టిటిడి వెంకటేశ్వర స్వామి గారి ఆలయాన్ని ప్రతిష్ఠింపజేశారు కదా అదే సెట్టింగ్ తోటి, సెట్టింగ్ కరెక్ట్ సార్. అదే విధంగా బహుశా ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు వీళ్ళు ఒకళ్ళేనేమో. అదే అండి. సో దీనికి అయినా ఖర్చు హ్యాపీగా చేసేసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నట్టున్నారు. ఇలా సెట్టింగ్లతోనే చూద్దాం సార్. ఈయన అధికారం కూడా సెట్టింగ్ లాగే, జస్ట్ ఓన్లీ జీవితానికి 5 ఇయర్స్ లాగే ఉండాలి, మళ్ళీ ఎప్పుడో కనపడకుండా చేయాలని చెప్పేసి ప్రజలు అనుకుంటే బాగుంటుందని చూద్దాం సార్. ధన్యవాదాలు సార్.